ఏజెంట్ టీజర్ బ్యాడ్గానే ఉండే, ట్రైలర్ కూడా బ్యాడ్గానే ఉండే, కానీ మూవీ మీద ఎంతో కొంత హోప్ ఉండడానికి మెయిన్ రీజన్ సురేందర్ రెడ్డి. ఆయనకి కొన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి, కానీ ఇట్లా అవుట్ రైట్ కొట్టి పడేసే బ్యాడ్ సినిమాలు తీయలేదు ఇంతవరకు. బ్యాడ్ ఉన్నా గానీ ఎంతో కొంత ఎంగేజింగ్ గానే ఉంటాయి ఆయన సినిమాలు. అండ్ సెకండ్ రీజన్, అఖిల్ చాలా ఎంతూజియాస్టిక్ గా మూవీని ప్రమోట్ చేసిండు ఫస్ట్ టైం. సో ఇవన్నీ చూస్తే మినిమం లో మినిమం యావరేజ్ అన్న ఉంటది ఏజెంట్ అన్న దురాశ ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ మూవీ టెరిబుల్ కే టెరిబుల్ ఉంది. జస్ట్ ఏదో ఇట్లా బ్యాడ్ ఉందని చెప్పి వదిలేసేటట్టు కూడా లేదు. కొంతమంది ఉంటారు కదా ఏజెంట్ రాడ్ అని ఫిక్స్ అయ్యి, వాళ్ళు కూడా హట్ అవుతారు సినిమా చూసి, అంత ఘోరంగా ఉంది. అలా అని ఏదో లో ఎఫర్ట్ సినిమా అని వదిలేద్దామా అంటే అట్లా కూడా కాదు. చాలా ఎఫర్ట్ వెళ్ళింది మూవీ మేకింగ్ లోకి. దట్స్ ద సాడ్ పార్ట్. మూవీ స్టార్ట్ అవ్వడే ఫోర్త్ గేర్ లో స్టార్ట్ అవుతుంది. క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయనికి గానీ వరల్డ్ బిల్డింగ్ లో గానీ ఏ మాత్రం టైం తీసుకోరు. అదే ఈ మూవీ బిగ్గెస్ట్ వీక్నెస్. ఎందుకంటే హీరో క్యారెక్టర్ ఎవరు, ఎందుకు చేస్తున్నాడు, ఏది చేసినా మోటివేషన్స్ ఏంది, స్టేక్స్ ఏంది, మనకి ఏది కూడా క్లియర్ గా అర్థం కావు. అందుకే కనెక్ట్ కూడా కాము. జనరల్ గా ఫిల్మ్ థియరీలో లేదా స్క్రీన్ రైటింగ్ లో క్యారెక్టర్ ఆర్క్, ఎమోషనల్ సెంటర్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. అండ్ వాటిని చాలా సీరియస్ గా కూడా తీసుకుంటారు. అలాంటివి మిస్ అయినప్పుడు క్రిటిక్స్ అనేటోళ్ళు చాలా నెగటివ్ గా కూడా రియాక్ట్ అవుతారు. కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ తో నాకు మొదటి నుండి ప్రాబ్లమే. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని మెయిన్ గా వెస్టర్న్ సొసైటీస్ లో డెవలప్ అయినాయి. అక్కడ ఇండివిజువలిజం కి ఎక్కువ ఫోకస్ ఉంటుంది సొసైటీలో. సో ప్రతి ప్రొటాగనిస్ట్ యూనిక్ ఉంటాడు అన్న ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆడికో జర్నీ ఉండాలన్న ప్రీ రిక్విజిట్ ఉంటుంది. కానీ మన సొసైటీ ఇండివిజువల్ బేస్డ్ సొసైటీ కాదు, మనది ఒక రోల్ బేస్డ్ సొసైటీ. ప్రతి మనిషికి కొన్ని ప్రీ డిఫైన్డ్ సెట్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. అంటే అన్న, కొడుకు, హస్బెండ్, ఫాదర్ ఇట్లా అనమాట. అండ్ మోర్ ఆర్ లెస్ ఆ రోల్ లో ఎట్లా బిహేవ్ చేయాలో ఫిక్స్డ్ ఉంటది. అండ్ జనరలీ మనుషులు అలానే ఉంటారు కూడా, సినిమాల్లో అయినా సరే బయట సొసైటీలో అయినా సరే. సో మన సినిమాకి ఈ క్యారెక్టర్ ఆర్క్లు, ఇమోషనల్ గ్రాఫ్లు అన్న కాన్సెప్ట్స్ ఇన్ మోస్ట్ కేసెస్ అంత డైరెక్ట్ గా అప్లై కావు. అందుకే నేను వాటిని పెద్ద సీరియస్ గా తీసుకోను. కానీ సురేందర్ రెడ్డి హీరోలు ఎస్పెషల్లీ కిక్, ఊసరవెల్లి, రేసు గుర్రం లాంటి సినిమాల్లో వాళ్ళ ప్రీ డిఫైన్డ్ రోల్స్ కి తగ్గట్టుగా బిహేవ్ చేయరు. అలాంటి క్యారెక్టర్స్ తోని మనం కనెక్ట్ అవ్వాలంటే వాటిని కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కిక్ తీసుకోండి, ఫస్ట్ 10-15 మినిట్స్ లోనే మనకి హీరో ఇంట్రడక్షన్ అయిపోతుంది. అండ్ రవితేజ్ ఒక తేడా క్యారెక్టర్ అని చూపిస్తారు. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ వేణుమాధవ్ క్యారెక్టర్ ద్వారా మనకి ఒక హిస్టరీ, బ్యాక్ స్టోరీ కూడా ఇస్తారు. అండ్ ఫస్ట్ 1 అవర్ వరకు కూడా ఈ కిక్ అన్న మోటివ్ నే పదే పదే ఎస్టాబ్లిష్ కూడా చేస్తూ ఉంటారు. అందుకే బాగా ఎక్కుతుంది ఆ క్యారెక్టర్ మనకి. అండ్ అఫ్ కోర్స్ రవితేజ్ ఇస్ ఎ బ్రిలియంట్ యాక్టర్. అండ్ కిక్ లో సురేందర్ రెడ్డి టాప్ లెవెల్ డైరెక్షన్ ఉంటుంది. ఏజెంట్ కిక్ అంత గ్రేట్ ఉండాలన్నది కాదు మా ఉద్దేశం. కానీ మనకి అఖిల్ క్యారెక్టర్ మోటివేషన్ ఫస్ట్ లోనే ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్ల మనకి స్టోరీలో ఏం జరుగుతుందో ఫరగబడదు. అట్లా పోతా ఉంటది, మనం చూస్తూ ఉంటాం, ఏం జరిగినా మనకేం అనిపించదు. అట్లా అని హీరో క్యారెక్టర్ కి ఎమోషన్ లేదా అంటే ఉంది. అండ్ ఒక సాలిడ్ ఎమోషనల్ కోర్ కూడా అది. కానీ అది మనకి ఎప్పుడు రివీల్ చేస్తారు, ప్రీ క్లైమాక్స్ లో చూపిస్తారు. కానీ అప్పటికే సినిమా డెడ్, ఆడియన్స్ టోటలీ డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నారు. సో పాయింట్ లెస్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనము వక్కంతం వంశీ స్టోరీని తప్పు పట్టనికే లేదు, ఒప్పుకోవాలి. ఆయన ఒక బ్రిలియంట్ అండ్ అండర్ రేటెడ్ కమర్షియల్ సినిమా రైటర్. ఏజెంట్ స్టోరీలో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇది ఒక బ్రిలియంట్ ఎపిక్ అయ్యే స్కోప్ ఉండే స్టోరీలో. ఎందుకంటే ఎట్ ఇట్స్ కోర్ ఇట్స్ ఎ సైకలాజికల్ ఫిల్మ్. మమ్ముట్టి విలన్ డీనో మోరియా క్యారెక్టర్ల పైన, ఈగోల పైన నడుస్తూ ఉంటుంది స్టోరీ. బట్ కాన్సిక్వెన్సెస్ అండ్ స్టేక్స్ మాత్రం నేషనల్ లెవెల్లో ఉంటాయి. ఇట్స్ ఎ బిగ్ స్టోరీ, బట్ స్టిల్ ఇండివిజువల్స్ అండ్ దేర్ ఈగోస్ మ్యాటర్. అంటే జేమ్స్ బాండ్, జేసన్ బాండ్, జాన్ లె క్యారీ క్యారెక్టర్లని, వరల్డ్లని తెలుగు సినిమా స్టైల్లో మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది స్టోరీ. బట్ ఎగ్జిక్యూషన్ లెవెల్లోనే అట్టర్ గా ఫెయిల్ అయింది మూవీ. స్క్రీన్ ప్లే హ్యాపాసిడ్ గా ఉంటుంది, డైరెక్షన్ ఇస్ సర్ప్రైజింగ్లీ బ్యాడ్, అండ్ యాక్టింగ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రమోషనల్ ఈవెంట్లు అవి చూస్తే అఖిల్ కమిట్ అయిన అనుకున్న క్యారెక్టర్ కి. కానీ కమిట్ అయినాక కూడా ఇంత భయంకరంగా ఉంటదని సినిమా చూసినాక రియలైజ్ అయినా. పాపమైన ట్రై చేసిండు కానీ కుదరలేదుగా, అంతే. హీరోయిన్ క్యారెక్టర్ కి చిన్న వెయిట్ ఉంది మూవీలో, బట్ ఓవరాల్ తక్కువనే కనిపిస్తుంది. అండ్ ఆ మాత్రం కూడా కనిపించకపోతే బాగుండేది. ఎందుకంటే బాడీ షేక్ అయ్యే తెలంగాణ మాట్లాడుతుంది. మనకి రికవర్ గానికి కొన్ని రోజులు పడుతుంది ఆ అటాక్ నుండి. అండ్ అది సరిపోదు అన్నట్టు తెలంగాణలో ఒక పాట కూడా ఉంటది, అది విన్న తర్వాత మర్చిపోవడం అన్న ఆప్షన్ ఉండదు మనకి. ఆ మెమరీ మన కట్టగాలినప్పుడే పోతుంది. మమ్ముట్టిది చాలా క్రూషియల్ రోల్ మూవీలో. అండ్ ఆయన ఎందుకు ఒప్పుకున్నాడో కూడా మనం అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే అంత స్కోప్ ఉంది ఆ రోల్ కి పేపర్ పైన. బట్ అన్ఫార్చునేట్లీ నో యూజ్ ఇంకా రిజల్ట్ ని బట్టి. బట్ మోస్ట్ వైల్డ్ థింగ్ ఏంటంటే మూవీలో అసలు యాక్టింగ్ తో ఏ మాత్రం సంబంధం లేని డీనో మోరియాకి ఇంత హెవీ పర్ఫార్మెన్స్ బేస్డ్ రోల్ ఇవ్వడం. నేను చిన్నప్పటి నుండి బ్యాడ్ బాలీవుడ్ సినిమాలు చూసుకుంటేనే పెరిగిన. బ్యాడ్ మూవీ, బ్యాడ్ యాక్టింగ్ ఎక్కడున్నా డీనో మోరియా అక్కడ ఉంటాడు. హిందీ కామెడీ షోలలో పంచ్ లైన్ లెక్క వాడుతుండే డీనో మోరియాని. బాలీవుడ్ వాళ్ళు ఇంకా మా వల్ల కాదురా అని బాయ్ బాయ్ చెప్పిర్రు ఆయనకి. సో ఆయన పోయేదో ఇటాలియన్ రెస్టారెంట్ పెట్టుకుండు. బట్ ఈ వెబ్ సిరీస్ ల పుణ్యమా అని యాక్టింగ్ పేరు మీద గెరిల్ అటాక్ స్టార్ట్ చేసిండు మళ్ళా. అండ్ ఎట్లనో అట్లా మన డైరెక్టర్ల కళ్ళలో పడ్డాడు. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆయన మార్క్ స్టైల్లోనే సావగొట్టిండు. టెరిబుల్ పర్ఫార్మెన్స్. మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ ఆర్ బ్యాడ్ అండ్ అట్టర్ ర్యాండమ్ గా వస్తాయి. స్కోర్ కూడా ఒక 10-15% సీన్స్ లో పర్లేదు, బట్ ఓవరాల్ ఇట్స్ బ్యాడ్ అండ్ ఇంపాక్ట్ లెస్. సినిమాటోగ్రఫీ అట్ ఫేస్ వాల్యూ బానే ఉంది అనిపించవచ్చు, బట్ ఆర్జీబీ లైట్లు ఉన్నాయి కదా అని ఇష్టం
ఇష్టం వచ్చినట్టు సంబంధం లేకుండా వాడిర్రు. అదైతే కంప్లీట్లీ టేస్ట్లెస్, నాకైతే నచ్చలేదు. ప్రొడక్షన్ డిజైన్స్ కొన్ని ప్లేసెస్ లో ఓకే అండ్ కొన్ని ప్లేసెస్ లో బ్యాడ్ గా ఉంటది. ఖర్చు పెట్టిర్రు మూవీలో, తెలుస్తుంది కూడా, కానీ ఇంపాక్టే ఉండదు. ఇక ఓవరాల్ మూవీ గురించి చెప్పాలంటే, పొటెన్షియల్ ఉన్న గ్రేట్ స్టోరీని వైల్డ్ హెడ్ ఎక్ వచ్చే లెక్క ఒక సినిమా తీసి మనం ఇది కొదిలిర్రు. మేము చూసినాము, డామేజ్ అయినాము, బట్ మీకు నచ్చొచ్చేమో చూడండి, టైం ఉంటే.